2019లోనే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జనసేన విడిగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీ విడిగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది చాలామందికి తెలిసిదో తెలియదో నాకు తెలియదు, కానీ 2019లోనే అంత వేవ్ ఉన్న జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఫాదర్ తాలూకు ఇమేజ్, ఆయన తాలూకు సర్వీస్ ప్రతిఫలాలు అందుకున్న ఆ ఎఫెక్ట్కి చాలామంది అంత ఇంపాక్ట్ ఉన్నా సరే ఆ రోజుల్లో కనుక ఒకవేళ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తుంటే ఇప్పటికీ ప్రభుత్వంలో ఎలయన్స్ ప్రభుత్వం ఉండేదా, అదే ఉండేదని సందేహం. ఎందుకంటే అంత ఈక్వల్గా పోటాపోటీకి ఇచ్చేది అంత వేవ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ఇంత యాంటీ ఇన్కంబెన్సీ, ప్రజా వ్యతిరేకత మొట్టుకట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా రాబోయే 2024 ఎలక్షన్స్లో ఖచ్చితంగా దారుణంగా ఓడిపోబోతున్నారు. ఎంతో సర్వీస్ చేసి రాష్ట్రాన్ని ఎంతో డెవలప్ చేసి సరైనటువంటి సాటిస్ఫాక్షన్ జనాలు లేని కారణం వల్ల కేసీఆర్ లాంటి ఒక తెలంగాణ తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారిని కూడా టీఆర్ఎస్ని ఓడించి తెలంగాణ ప్రభుత్వం మీద ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీని కూర్చోబెట్టారు ప్రజలు. ఖచ్చితంగా చెప్పాలంటే కేసీఆర్ గారు రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని చాలా బాగా డెవలప్ చేశారు. కారణాలు ఏమైనా ఉండొచ్చు ఆయన ఓడిపోవడానికి, కానీ రాష్ట్రాన్ని ఏమాత్రం డెవలప్ చేయకుండా వ్యవస్థల్ని సర్వనాశనం చేసి ఆఖరికి ఒక సామాన్యుడు చిన్న ఇల్లు కట్టుకుందామన్నా, చిన్న స్థలంలో ఏదో చేసుకుందామన్నా, లేకపోతే ఏదైనా వ్యాపారం చేసుకుందామన్నా ప్రతి వ్యక్తిని పీడిస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వం, ఇంత వ్యతిరేకత మూట కట్టుకున్న ప్రభుత్వం 2024లో దారుణంగా ఓడిపోబోతుంది. అండ్ అది ఆ మార్పు ఖచ్చితంగా వస్తుంది. జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం ఏర్పడుతుంది. టీడీపీ ప్రభుత్వం చూసాం, వైసీపీ ప్రభుత్వం చూసాం. టీడీపీ జనసేన అలయన్స్ ప్రభుత్వం యొక్క అద్భుతమైన పరిపాలన త్వరలో చూడబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.